नमस्ते वेलकम टू पीटीवी न्यूज अपडेट चूद्दाम ఏలూరులో వింత వ్యాధులకు గురై చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారిని మంత్రి ఆళ్ళనాని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కష్టాల్లో ఉంటే రాజకీయాలు చేయడం చంద్రబాబుకు తగదన్నారు. ఏలూరు ప్రజలు తీవ్ర మానసిక ఆందోళనతో ఉంటే వారికి అండగా నిలవాల్సింది పోయి దుష్ట రాజకీయాలు చేస్తారా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అంతు చిక్కని వ్యాధి బారిన పడిన వారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారని, ఇక్కడ పరిస్థితులపై అధికారులతో సమీక్షించి సత్వర వైద్య సేవలకు ఆదేశించారు. సండే వచ్చింది ఆరోగ్యవంతులుగా ఇంటికి చేర్చే కార్యక్రమం జిల్లా అధికారులు వైద్యులు కూడా అందరూ అత్యంత సమర్థవంతంగా అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలను దయచేసి ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఉన్నటువంటి 4 సంవత్సరాలు కూడా ఏలూరులో మంచినీటి కాలుష్యానికి సంబంధించి ఒక ప్రాథమికమైనటువంటి రిపోర్ట్ కూడా నివేదిక కూడా నీటి కాలుష్యం లేదని ఒకటి జరిగింది. కొంత పెస్టిసైడ్స్ విషయంలో కొంతవరకు ఆర్గానో క్లోరైడ్ కానీ ఆర్గానో ఫాస్ఫేట్ కానీ ఇవన్నీ కూడా ఏదైనా కొంత కంటెంట్ ఉన్నట్టుగా అనుమానాలు వెలిగించడం, వాటి మీద కూడా ముఖ్యమంత్రి గారు మరింత లోతుగా అధ్యయనం చేయమని చెప్పి చెప్పడం ఆయా రీసెర్చ్ సంస్థలకు, అవన్నీ కూడా ఏకాభిప్రాయంతో చెప్పడం, ఎందుకంటే ఒక్కో సంస్థకు సంబంధించి వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నిర్దిష్టంగా అవన్నీ కూడా బుధవారం నాటికి ఒక నివేదిక రూపంలో ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ఉంది. కాబట్టి మరి ఆ వీడియో కాన్ఫరెన్స్లో తుది నివేదిక అసలు ఎందుకు వచ్చింది, ఇటువంటి పరిస్థితి ఏలూరులో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న విషయంలో మరి ఆ సంస్థలన్నీ ఆ ప్రభుత్వ సంస్థ రీసెర్చ్ సంస్థలన్నీ కూడా వారి రిపోర్ట్ ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి తదుపరి కార్యక్రమాలు ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా జీవించడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు అమలు చేయాలనేది మరి ముఖ్యమంత్రి గారితో చర్చించి ఆ కార్యక్రమాన్ని కూడా మరి తీసుకుంటాం జరుగుతుంది. దానితో పాటు ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా ఏలూరు సమస్య పట్ల సమస్య పరిష్కారం పట్ల పూర్తి అప్రమత్తంగా ఉంటూ ఎంత ఖర్చు అయినా సరే ఏ విధమైనటువంటి సహకారం కావాల్సి వచ్చినా సరే పూర్తి స్థాయిలో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తుది నివేదికలు వచ్చి రాగానే దానికి సంబంధించి ఆ చర్యలు చేపట్టడానికి శాశ్వత ప్రాతిపదికన. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల చిట్కూల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి హంగామా సృష్టించాడు. భార్యను హతమార్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక సిఐ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అక్కడ ఎలాంటి సంఘటన జరగకపోవడంతో తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తి కోసం ఆరా తీశారు. చివరికి ఆ ప్రబుద్ధిని పట్టుకున్న పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి అతనిపై కేసు నమోదు చేశారు. ఎవరికి ఎవరు ఇక మా భార్యనే ఇక పైన నేనే చంపినా అని చెప్పినా సార్. అట్లా ఎందుకు తప్పు చెప్పిన మరి అట్లా ఇగో మా భార్య విషయంలో ఏదైనా ఇగో ఇంతకుముందు ఇగో మా భార్య విషయంలో ఎంతో చెప్పినా ఏది పట్టించుకుంటలేదు. ఎవరు పోలీసులో కూడా ఇగో రిపోర్ట్లు ఇగో ఫోరెన్సిక్ ఉంది సంగారెడ్డిలో ఉంది. అది కాదమ్మా ఒక ఆమెను చంపేసినారు మర్డర్ అయింది చంపేసినారు పెట్టినాము అని చెప్పేసి సార్ మొత్తం ఊళ్ళో పరిచయం మొత్తం వెళ్ళి ఊర్లో ఊర్లో అదే మాకు ఏం లేదు అంత రూమ్ అని అంటే లేదు సార్ నా భార్య నా పిల్లల్ని నా కలుపుతలేమని ఇట్లా చెప్పిన సార్ చంపేసారు ఒక ఈ విషయంలో ఆ విషయంలో కాకుండా ఈ విషయంలో కూడా చెప్తారే ఫోన్ వచ్చిందేమంటే పట్టించుకుంటామని ఫోన్ వచ్చింది ఏమనంటే ఒక ఆడమని చంపేసినారు వచ్చింది చిక్కులు నీటిలో ఒక మదర్ అయింది అని చెప్పేసి ఆ మదన్ ఒక దగ్గరికి మదన్ చేసినప్పుడు మదన్ చేసుకుంటున్నారు పెట్టినారు ఊళ్ళో చేస్తే లాస్ట్
दयचे रिक्वेस्ट अनेक अत्यवसर परस्तों अंदर की उपयोगपे कल एनी टाइम एनी नाइट तेलंगा पुलिस प्रजा कोसम इमीडियटली रेस्पा तैयार अप्लीकेशन दाने अंत मिस्यूज चा नष्ट पब्लिक नष्ट अभी फेक कालू एन పశ్చిమ గోదావరి జిల్లా బొట్టాయిగూడెం మండలం రెడ్డిగూడెం సమీపంలోని కొండపోడు భూముల వివాదంలో రెండు రోజుల నుండి గిరిజన గిరిజనేతరుల మధ్య జరుగుతున్న భూ వివాదంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మధుతో సహా 11 మందిపై కేసు నమోదు చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. దీనిపై ఆదివాసీ సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగితే గిరిజనేతరుల వద్ద ఫిర్యాదు తీసుకుని అర్ధరాత్రి సమయంలో ఆదివాసీ నేతలను పోలీసులు నిర్బంధంలోకి మండిపడ్డారు. ఐటిడిఏ పిఓ గిరిజనేతరులకు వత్తాస పలుకుతూ ఆదివాసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఐటిడిఏ పిఓ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పిఓను విధుల నుండి తప్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జంగారెడ్డి గూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మరి రెడ్డిగూడెంలో భూ విషయంలో ఆదివాసులు గిరిజనేతల మధ్య జరిగినటువంటి గొడవలో ఆదివాసులు చాలా తీవ్రంగా గాయపడ్డారు. మరి ఆదివాసులపై గిరిజనేతలు మరణ ఆదియాలతోటి దాడి చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారకులు మరి ఇక్కడ ఉన్న ఆదివాసీ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ పీఓ గారే. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ పీఓని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఈ పీఓని పీఓపై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ప్రశాంతంగా పచ్చని పొలాల్లో బతుకున్న ఆదివాసుల్లో రక్తసిక్తం చేస్తున్నటువంటి ఈ పీఓని అరెస్ట్ చేసేదాకా మా ఉద్యమం ఆగదు. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఒక పక్క మీరు పోడు భూములకు పట్టాలు ఇస్తుంటే వీళ్ళు ఇక్కడ గిరిజనేతలను ప్రోత్సహిస్తూ గిరిజనేతలను ఉసిగొలుపుతూ ఆదివాసుల్ని సంపే ఉద్దేశంతో ఇక్కడ ప్రాజెక్ట్ అధికారి తయారయ్యారు. వాళ్ళకి అన్నదండలుగా ఇక్కడ పోలీసులు వాళ్ళకు కొమ్ము కాస్తూ ఆదివాసులు ఈరోజు భయభ్రాంతులు గురిచేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తూ వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పోలీసుల మీద కానీ అధికారుల మీద కానీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ కానీ ఆదివాసీ సంఘాలు చేసి కానీ వెనకడిపోదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. ఇప్పటికైనా ఈ యొక్క రెడ్డిగూడెం విషయంలో సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి రెడ్డిగూడెం భూములన్నీ కూడా ఆదివాసులకు పట్టాలిచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని, ఎవరైతే గిరిజనేతలు ఉన్నారో ఆదివాసుల మీద దాడి చేసినటువంటి గిరిజనేతలు ఉన్నారో వాళ్ళ మీద అట్రాసిటీ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే వీటిని పుసగొలుపుతున్నటువంటి ఐటీడీ పీఓ ఇతర అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మడియం శ్రీనివాసరావు నా పేరు, ఆదివాసీ జేఏసీ పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ని. ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కారణం న్యాయం కోసం పోరాటం. రెడ్డిగూడెం గ్రామంలో ఆర్ఓఎఫ్ఆర్ భూములు అంటే పోడు భూముల్ని ఆదివాసీలమైన కొండరెట్లు సాగు చేస్తూ ఉంటే వాటిని ప్రాజెక్ట్ అధికారి ఎవరైతే ఆదివాసుల్ని కాపాడాలో, ఎవరైతే ఏజెన్సీ చట్టాలని అమలు చేయాలో, ఎవరైతే నాన్ ట్రైబల్స్ నుంచి ఆదివాసీల్ని రక్షణ కల్పించాలో అటువంటి వ్యక్తి నాన్ ట్రైబల్కి కొమ్ము కాస్తూ ఎల్ఎండిపేట గ్రామస్తుల్ని ఈ రెడ్డిగూడెం గ్రామానికి సంబంధించిన పోడు భూముల మీదకి పంపించి అక్కడున్న ఆదివాసుల్ని చంపడానికి ప్రయత్నం చేసిన పీఓ గారిని ఈరోజు అరెస్ట్ చేయాలనే డిమాండ్తో ఇక్కడ మేము నిరసన తెలియజేస్తున్నాం శాంతియుతంగా. కాకి మధు గారు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు, ఒక రాష్ట్రానికి ఒక సంఘం తరఫున అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి ఎవరైనా కూలి పని చేసుకుంటారా? మేము గర్వంగా చెప్తున్నాం, మా ఆదివాసీ నాయకుడు కూలి చేస్తూ రాష్ట్ర స్థాయిలో అధ్యక్షులుగా ఉన్నారు. అటువంటి వ్యక్తి ఎవరి దగ్గర నుంచి చందాలు తీసుకోకుండా
ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఆశించకుండా ఆదివాసీల కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటే అక్కడ ఒక ఆదివాసీ మహిళ మీద ఎవరైతే భూమి పూజ కోసం అడవిలోకి వెళ్ళి ఆ ప్రాంతాన్ని బాగు చేస్తూ ఉన్నారు ఆ మహిళ మీద గిరిజన నేతలు దాడి చేసి కత్తితో నరికినప్పుడు ఆమెకు పరామర్శించడానికి వెళ్ళిన ఆదివాసీ నాయకుడిని ప్రీ ప్లాన్గా ముందుగానే అక్కడ ఒక అందరూ గుమ్మగూడి ఎల్లండిపేట గ్రామం నుంచి రెడ్డిగూడి గ్రామంలో దాడి చేసి ఆదివాసుల్ని కొడతా ఉంటే అడ్డుకున్న నాయకుడిని అరెస్ట్ చేశారు. ఇది ఎంత దౌర్భాగ్యం! ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా అని నేను అడుగుతున్నా. అలాగే ఇక్కడ అధికారులు, ఆదివాసుల్ని రక్షించాల్సిన అధికారులు ఆదివాసులకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రవర్తిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యం అని చెప్పేసి నేను అడుగుతున్నా. అక్కడ పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి అలాగే అక్కడ జరిగిన దారుణాలను ఈరోజు కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అలాగే మా ఆదివాసీ నాయకుడిని తక్షణం బేషరతుగా, అతను ఒక పారాలీగల్ వాలంటీరు, అందరికీ న్యాయం కల్పించడానికి అవేర్నెస్ కల్పించే వ్యక్తి, అతను కోర్టు ద్వారా చట్టాలని వీటిని చట్టాలని ప్రజలకు తెలియజేసే వ్యక్తి, అతను అందరికీ న్యాయం చేసే వ్యక్తిని, గొడవలు జరగద్దురా బాబు అని అక్కడ మీరు గొడవలు కొట్టుకోవద్దు అని చెప్తున్న సందర్భంలో అతన్ని తీసుకెళ్ళి అర్ధరాత్రి 2 గంటలకు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఇంతవరకు ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి ఉంది. ఇది దౌర్భాగ్యం. నిన్న మానవ హక్కుల దినోత్సవం రోజు అతన్ని తీసుకెళ్లారు అర్ధరాత్రి. అంటే మానవ హక్కుల్ని మంటగలుపుతూ ఆదివాసీ నాయకుల్ని దౌర్జన్యంగా తీసుకొని వెళ్ళి ఎక్కడున్నాడో తెలియకోకుండా చేసి ఈ పోలీసులు, ఈ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కుమ్ముక్కైపోయి ఆదివాసులను అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇది రిపీట్ అయితే మేమందరం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము సిద్ధం. ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆదివాసులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఆర్డీఓ గారికి ఏజెన్సీ ప్రాంత పరిపాలనాధికారి అయిన ఆర్డీఓ గారికి, భూముల మీద హక్కులు నిర్ధారించే ఆర్డీఓ గారికి మా యొక్క రిప్రజెంటేషన్ని ఇస్తున్నాం. ఏంటంటే పిఓ గారిని ఆయన చేసే అక్రమాల మీద ఎంక్వైరీ చేసి, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించి తక్షణం ఆయన అరెస్ట్ చేసి ఉద్యోగం నుంచి తొలగించాలి అనే యొక్క డిమాండ్తో ఆర్డీఓ గారిని కలుస్తున్నాం. జై ఆదివాసీ! జై ఆదివాసీ! పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామంలో రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ అధినేత రామకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెక్సస్ ఫీడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రామకృష్ణారెడ్డి 58వ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్, అమిత్ కుమార్, ఆర్లరెడ్డి, ఫ్యాక్టరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ హ్యాండ్ అది పడేలా తీయాలి. వాటర్ లాక్ కనబడుతుంది. టైటీవీ ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.